గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా పీలేరులో పించా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. పించా నది ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో నది పరివాహక ప్రాంతంలో ఉంటున్న 25 కుటుంబాలను రెవెన్యూ అధికారులు సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు. గత ఏడాది నవంబర్ చివరిలో కురిసిన భారీ వర్షాలకు పీలేరు పట్టణం జేకే నగర్ ను పించా నది ముంచెత్తింది. నదిలో మూడు ఇళ్లు కొట్టుకుపోయి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా పీలేరు తహసీల్దార్ కృష్ణ పించా నది పరివాహక ప్రాంతాలలో ఉంటున్న 25 కుటుంబాలను అప్రమత్తం చేయడంతో వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. పించా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో